దాజే హావ్ హాంగింగ్ హ్యూదా మార్వెల్ మాటలు. సో నేను ఈరోజు ఏ లాంగ్వేజ్లో గ్రీట్ చేశానో ఆ లాంగ్వేజ్ ఎందుకు చూస్ చేసుకున్నానో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మార్వెల్ మాటలు. సో టుడేస్ బ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ ఐబాకో అట్ బిఆర్టీఎస్ రోడ్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో కమింగ్ టు ద స్టోరీ, ఈ స్టోర్లో ఐస్ క్రీమ్స్ అనేవి కస్టమైజ్డ్ వన్, అంటే ప్రైస్ అనేది మనం చూస్ చేసుకున్న ఐస్ క్రీమ్ అండ్ టాపింగ్స్ వెయిట్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చూస్ చేసుకోవాలి, దాన్ని వెయిట్ చేస్తారు. ఆ తర్వాత మనకి నచ్చిన టాపింగ్స్ ఎన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. తర్వాత మళ్ళీ వెయిట్ చూసి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొన్ని టాపింగ్స్ అయితే చెప్పాను, వాళ్ళు అవన్నీ యాడ్ చేశారు. ఆ తర్వాత దాన్ని కూడా వెయిట్ చేసి ప్రైస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో హియర్ నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ బట్ ఆల్సో డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ కేక్స్ ఉన్నాయి, చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ టేస్ట్ అయితే మనకు చాలా చాలా బాగుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్వి. టాపింగ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అండ్ డెలిషియస్గా కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నవైతే చాక్లెట్స్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, ఇవి వాటిని ప్యాక్ చేసేదన్నమాట. దీన్ని కూడా వెయిట్ డిడక్ట్ చేసి ఫస్ట్ ఆ బాక్స్ ఇది, తర్వాత చాక్లెట్ వెయిట్ చూసి ప్రైస్ వేస్తారు. సో ఆడియన్స్ ఎప్పుడు ఒకే రకమైన కేక్ కాకుండా జర హట్కేగా ఉండాలంటే ఈసారి ఏదైనా అకేషన్కి కేక్ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను చూస్ చేసుకున్న వెనీలా ఫ్లేవర్ విత్ డిఫరెంట్ టాపింగ్స్ అన్నమాట. సో కమింగ్ టు ద అంబియన్స్ ఆఫ్ దిస్ స్టోర్, సో సరౌండింగ్స్ అంతా కూడా ప్లెయిన్ కలర్స్ యూస్ చేశారు అండ్ చైర్స్ వరకు డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు. జస్ట్ లైక్ దర్ ఐస్ క్రీమ్స్ అండ్ దర్ టాపింగ్స్, చాలా ప్లెజెంట్గా ఉంది స్టోర్ అనేది. అండ్ సో టాంగ్ డైనెస్టీ హూ బిలాంగ్స్ టు చైనా ఆఫ్ 618 and 907 అనో డొమినై, దే ఇన్వెంటెడ్ ద ఐస్ క్రీమ్, దట్స్ వై ఐ గ్రీటెడ్ ఇన్ చైనీస్. That's it for today guys, please do like, share and subscribe Marvel Matlu and don't forget to press the bell icon. Ming Chan Chan, Chan Chan.